ఏ కథ ఎవరి కోసం పుడుతుందో ఏ సినిమా ఎవరితో తెరకెక్కుతుందో చెప్పలేం ఒక హీరో కోసం కథ రాసుకుంటే సినిమా వేరే హీరోతో చేయాల్సిన పరిస్థితులు అందుకే రాసుకున్న కథ తీసే వరకు డైరెక్టర్కు టెన్షనే అలా చేతులు మారిన సినిమాలేంటి ఆ హీరోలెవరూ ఓలుక్కేసేద్దా ఉప్పెనతో సెన్సేషనల్ హిట్ అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సానా నెక్స్ట్ మూవీని ఎన్టీఆర్తో తీయాలని అయ్యాడు మంచి స్టోరీ కూడా రెడీ చేసుకుని ఎన్టీఆర్ కు వినిపించాడు దానికి పెద్ది అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడు అయితే ఎన్టీఆర్ ఫైనల్ డెసిషన్ కోసం బుచ్చిబాబు చాలా కాలం ఎదురుచూశాడు కథ చాలా బాగుందని చెప్పిన తారక్ ఆ సినిమా చేయడానికి మీనమేషాలు లెక్క పెట్టడంతో ఇప్పుడా కథను రామ్ కు వినిపించడం అతడి నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా రావడం జరిగిపోయిందని సమాచారం సంక్రాంతి తర్వాత బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబో మూవీ అదే కథతో తెరకెక్కనుందని సమాచారం అలవైకుంఠపురంలో సినిమా సూపర్ హిట్ తర్వాత త్రివిక్రమ్ నిజానికి తారక్ తో ఓ సినిమా తెరకెక్కించాలి సినిమా అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది కొద్ది రోజుల్లో సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అనే టైంలో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ రానా హీరోలుగా నాయక్ మూవీకి స్టోరీ స్క్రీన్ ప్లే రాయాల్సిన పరిస్థితులొచ్చాయి దాంతో త్రివిక్రమ్ దృష్టంతా స్టార్ సినిమా మీదే పెట్టాడు ఈలోగా ఎన్టీఆర్ రాజమౌళి ట్రిపుల్ ఆర్ మూవీకి పూర్తి స్థాయిలో అంకితమైపోవడంతో ఈ ఇద్దరి కాంబినేషన్ మూవీ క్యాన్సల్ అయిపోయింది అదే స్టోరీని త్రివిక్రమ్ మహేష్ కి వినిపించగా అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది అలా తారక్ చేయాల్సిన సినిమా మహేష్ చేస్తున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబో మూవీ పుష్ప నిజానికి అల్లు అర్జున్ చేయాల్సిన సినిమా కాదు అందులో ముందు అనుకున్న హీరో మహేష్ బాబు రంగస్థలం సూపర్ హిట్ తర్వాత సుకుమార్ మహేష్ కి ఓ కథ వినిపించాడు రెడ్ శాండల్ డ్రాప్ లో రాసుకున్న ఆ స్టోరీ తనకు సూట్ కాదని మహేష్ దాన్ని రిజెక్ట్ చేశాడట అయితే అదే లైన్ ను తీసుకుని వేరే కొన్ని మలుపులతో మరో స్టోరీ రాసుకుని అల్లు అర్జున్కు వినిపించాడట అది బన్నీకి బాగా నచ్చి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మొత్తానికి పుష్ప కథ మహేష్ ను దాటుకుని అల్లు అర్జున్ చేతుల్లో పడిందన్నమాట ఇక సర్కారు వారి పాట మూవీకి కూడా ముందుగా హీరో మహేష్ బాబు కాదు గీత గోవిందంతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు పరశురాం ఒక యాక్షన్ స్టోరీ రాసుకుని బన్నీకి వినిపించాడట అయితే ఆ కథ బన్నీని ఇంప్రెస్ చేసినప్పటికీ అప్పటికే అతడు పుష్ప సినిమాకి కమిట్ అవడంతో సర్కారు వారి పాట సినిమాకి నో చెప్పాడట అప్పటికీ సుకుమార్తో సినిమాను క్యాన్సిల్ చేసుకున్న మహేష్ బాబు ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అలా సర్కారు వారి పాట సినిమా బన్నీని దాటుకుని మహేష్ దగ్గరికి వచ్చింది